வசந்தவல்லரி 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 వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ దొంగ వింటారు. ఎండ మండిపోతోంది, మండిస్తోంది. చెమటతో శరీరం అంతా చిటపటలాడిపోతోంది. తొడుక్కున్న సఫారీ సూటు దళసరితనం మరింత చికాకు కలిగిస్తోంది. చేతిలోని బ్రీఫ్ కేస్ పక్కన పెట్టి సిగరెట్టు తీసి వెలిగించి ఇటు అటు పరికించాను. బస్ కాంప్లెక్స్ అంతా పెళ్లివారిల్లులా హడావిడిగాను, పెద్దాపురం సంతలా గోలగోలగానూ ఉంది. జనం కొంపలు మునిగిపోతున్నట్టు అటు ఇటు ఆదరాబాదరాగా పరిగెడుతున్నారు. కొంతమంది కొంపలు కాలుతుంటే ఆర్పడానికి పరిగెత్తే వాళ్లల్లా కాకుండా వినోదం చూడ్డానికి వెళ్లే వాళ్లల్లా తాపిగా అడుగులు వేస్తున్నారు. ఎవరి గొడవ వాళ్లది, ఎవరి అవసరం వాళ్లది, ఎవరి హడావిడి వాళ్లది. ప్లాట్ఫామ్ దగ్గరకొచ్చి బస్సులు ఆగుతున్నాయి. ఆగిన బస్సుల మీదకి జనం ఎగబడుతున్నారు. ఎగబడిన వాళ్లలో సత్తువ కలవాళ్లు బస్సులోకి దూరుతున్నారు. జనాన్ని నింపుకున్న బస్సులు మత్త గజాల్లా కదిలి వెళ్లిపోతున్నాయి. పరుగులు తీస్తున్న జనాన్ని, కదిలిపోతున్న బస్సుల్ని చూస్తూ నేల మీది బ్రీఫ్ కేస్ చేతిలోకి తీసుకున్నాను. అంతలోనే విజయనగరం వెళ్లే నాన్ స్టాప్ బస్సు పెద్ద మోతతో వచ్చి ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది. అంతే, జనమంతా ఒక్కసారి శివమెత్తినట్టు బస్సు దగ్గరికి పరుగులు తీయడం మొదలెట్టారు. బస్సు లోపల పెళ్లి కొడుకులా కూర్చున్న కండక్టరు తలుపు తీసే ప్రయత్నం చేశాడు. తలుపు బయటకు తెరుచుకోవడానికి కూడా సావకాశం ఇవ్వకుండా జనం బస్సు మీదకి ఎగబడ్డారు. మీరలా తోసుకుంటే నేను టికెట్ కొయ్యను, తర్వాత మీ ఇష్టం మరి అంటూ అరిచాడు కండక్టర్. కానీ అతని మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇవాళ సాయంకాలం విజయనగరంలో అమ్మోరి తీర్థం, అందుకే కామోసు ఈ రద్దీ అంతాను. ఇలాంటి రోజుల్లో మరో నాలుగు బస్సులు నడిపితే వాళ్ళు సొమ్మేం పోతుందో. ఓ ముసలాయన నిస్సహాయంగా నిలబడి బస్సు వంక చూస్తూ అన్నాడలా, ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందిట, మరి నాలుగు బస్సులు వేస్తే మరింత నష్టంతో నడుస్తుంది అంటూ ఒక యువకుడు చమత్కరించాడు. బస్సు దగ్గర సుమారు 100 మందికి పైగానే ఉన్నారు. పెద్ద చిన్న ఆడ మగ వయోభేదం లేకుండా, వర్గభేదం లేకుండా బస్సులో ఎక్కి సీటు సంపాదించాలనే ఆత్రంతో ఉన్నారు. కండక్టర్ కసురుతున్నాడు, బెదిరిస్తున్నాడు, అరుస్తున్నాడు, నానా హంగామా చేస్తున్నాడు. అయితే ఆ కసురులను, బెదిరింపులను, అరుపులను ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. తోసుకుంటూ కుమ్ముకుంటూ బస్సులో దూరే ప్రయత్నమే చేస్తున్నారు. నేను కూడా బ్రీఫ్ కేస్తో ముందుకు నడిచా. చూస్తూ నిలబడితే లాభం లేదు మరి. రద్దీ తగ్గాక బస్సు ఎక్కాలనుకోవడం, కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిదే అనిపించింది. బలంతో నెట్టుకుంటూ జనంలోకి తోసుకెళ్లాను. ఏమిటండి అలా తోసేస్తారు? ఆగవయ్యా నాయన, మేం కూడా బస్సు ఎక్కాలిగా. నా రుమాలలా కార్నర్ సీట్లు పడేయండి. ఆడబొట్టి మీద పడిపోతావేటి, ఆబోతున్నాగా, మరి మొద నష్టపోలు తయారయ్యారు. ఈ దేశం ఇక బాగుపడదు, క్యూ సిస్టమ్ లేకపోతే లాభం లేదు, మరి ఘోరంగా ఉంటోంది. అబ్బబ్బా అలా నొక్కేకండి, ఆడాలని చూసుకోరేంటి. నా చెప్పు పడిపోయింది, మరి బాధిగా చెప్పు అందుకోరా. మనుషులే ఎక్కలేక చస్తుంటే మధ్యలో ఈ కోడగంపలేమిటమ్మా. సూట్ కేసు జాగ్రత్తరా, మరి వెళ్ళాక ఉత్తరం రాస్తావు కదా. జేబులు జాగ్రత్త బాబో, ఇలాంటి సమయంలోనే ఖాళీ అయిపోతాయి. అబ్బబ్బబ్బా అసలే ముసలాండయ్యా, తోసై కండి నన్ను. రకరకాల కంఠాలు, రకరకాల వ్యాఖ్యానాలు. బస్సు తలుపు దగ్గరకు వెళ్లడమే గగనమైపోయేలా ఉంది. జనం వెనక్కి నెట్టేస్తున్నారు. సఫారీ సూటు నలిగిపోతోంది. చెమటతో ఒడలంతా చికాగ్గా ఉంది. అంతలోనే జనం మధ్య నుండి ఎవరో గొల్లుమన్నారు. బాబోయ్ నా పర్సు, నా పర్సు ఎవరో పట్టేశారు, నా పర్సు. ఒక సిల్క్ చొక్క పెద్ద మనిషి అలా అరుస్తున్నాడు. అంతే, జనంలో మరింత కలకలం రేగింది. పట్టుకోండి, ఈ గుంపులోనే ఉంటాడు, పట్టుకోండి. ఎంతసేపు అయింది సార్ పర్సు పోయి? అందులో ఎంత ఉందండి? అసలు పర్సు తెచ్చారా మీరు? గుర్తుకు తెచ్చుకోండి సార్. ఈ స్టాండ్లో ఈ మధ్య దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. అబ్బబ్బబ్బబ్బా, జనంలో రకరకాల ప్రశ్నలు, ఓదార్పులు. నా పర్సు బాబోయ్, 1200 రూపాయలు ఉన్నాయండి అందులో.
అంటూ శివమెత్తిని వడిలా చిందులు వేస్తున్నాడు సిల్కు చొక్కా పెద్ద మనిషి. అంతలోనే గుంపులో నుండి బయటికి గబగబా వెళ్లిపోతున్న 15 ఏళ్ల కుర్రాడు నా కంటపడ్డాడు. జనం కాళ్ల మధ్య నుండి వంగి బయటికి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అరే ఆగో అంటూ వాడి వంక ఉరికాను. నా అరుపు వినగానే జనం కూడా పట్టుకోండి అని పట్టుకోండి అని అరుస్తూ వాడి మీద పడ్డారు. గభాలున వెళ్లి వాడి చొక్కా కాలర్ దొరకపుచ్చుకుని గుంపులో నుండి బయటికి ఈడ్చేశాను వాణ్ణి. వాడి మెడ గుంజుతూ నడ్డి మీద ఒక్క చరుపు చరిచాను. అమ్మాయి అంటూ ఏడుపు లంకించుకున్నాడు వాడు. పర్సేదరా ఎక్కడ దాచావు అంటూ మరోటి తగిలించా. చెప్పరాల్లాండే కొడక అంటూ డొక్కలో తన్నారెవరో వాణ్ణి. అంతే నలుగురు నాలుగు వైపుల నుండి చావబాదడం ఆరంభించారు. నాకు తెలియదు బాబాయ్, నేను దొంగను కాను బాబాయ్, నాకు తెలియదండి, నేను దొంగను కానండి అంటూ గొల్లుని ఏడవడం ఆరంభించాడు కుర్రాడు. మరీ అంతలా కొట్టకండి, చస్తే మళ్ళీ అదో కొడవా అంటూ ఎవరో నా చెయ్యి పట్టి వెనక్కి లాగారు. అంతలా తనిన నిజం చెప్పటం లేదు చూడండి అంటున్నాడు ముసలాయన. నాకేం తెలియదండి, నన్ను కొట్టకండి అయ్యా, కొట్టకండి బాబా అంటూ ఎక్కిళ్ల మధ్యలో అరుస్తూ అరుపుల మధ్యలో ఎక్కిళ్లు దిగమింగుతూ మోచేతులతో కళ్ళొత్తుకుంటూ ఏడుస్తున్నాడు వాడు. వాడిని గుంపులోంచి ఎడంగా బయటికి లాగి జేబులు సోదా చేశాను. కడుపు దగ్గర వెతికాను, పర్సు లేదు. 10 నిమిషాల క్రితం స్వీట్లు కొన్నానండి, నల్లటి పర్సు, కానీ అర్థమే కాదండి. 1200 ఉన్నాయండి అందులో అంటూ పర్సు పోగొట్టుకున్న సిల్కు చొక్కా పెద్ద మనిషి ఏడుపు తక్కువగా ఎంతో దిగులతో చెప్తున్నాడు. స్వీట్ స్టాల్ దగ్గర పడిపోయిందేమో చూడండి, పడిపోతే మాత్రం ఇంకా అక్కడ కూర్చుంటుందా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరి. ఆ మళ్ళీ అదెందుకు, వాళ్ళు 400 తినేస్తారు అందులో. ఆ కుర్రాడి దగ్గర పర్సు కనబడకపోయేసరికి జనంలో మళ్లీ రకరకాల వ్యాఖ్యానాలు ఆరంభమయ్యాయి. అంతలోని విజయనగరం బస్సు మెల్లగా కదలడం ఆరంభించింది. కండక్టర్ తలుపులు మూసి బెల్లు వాయిస్తున్నాడు. నేనా కుర్రవాణ్ణి వదిలి బస్సు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. లాభం లేదు సార్, స్టాండింగ్ కూడా లేదు, రైట్ పోనే పోనే అంటూ తలుపు మీద చేతులతో చరిచాడు కండక్టర్. బస్సు కదిలి వెళ్లిపోయింది. చేసేది లేక నేను వెనక్కి వచ్చేసాను. జనమంతా మళ్లీ బస్సు షెల్టర్లోకి చేరుకుంటున్నారు. పర్సు పోగొట్టుకున్న సిల్కు చొక్కా పెద్ద మనిషి స్వీట్ స్టాల్ వైపుకు వెళ్తున్నాడు. ఈ సందట్లో ఎప్పుడు పారిపోయాడో ఏమో, ఆ కుర్రాడు కాస్త తప్పించుకుపోయాడు. విజయనగరం వెళ్లే తర్వాతి బస్సు మళ్లీ 1/2 వరకు లేదు. దీర్ఘంగా నిట్టూర్పు వదిలి బస్సు కాంప్లెక్స్ బయటికొచ్చి 100 గజాల అవతలున్న కాఫీ హోటల్కి చేరుకున్నాను. కుర్చీలో కూలబడి రుమాల్తో ముఖం ఒత్తుకుంటూ కాఫీకి ఆర్డరిచ్చా. అంతలోనే స్టాండ్లో తన్నును తిని పారిపోయిన కుర్రాడు బెదురుగా అటూ ఇటూ చూస్తూ మెల్లగా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. వాడి ముఖం అంతా కందిపోయి ఉంది, చేతులు తట్లు తేలిపోయి ఉన్నాయి. ఆ స్థితిలో వాడిని చూస్తే చాలా జాలనిపించింది. మెల్లగా జేబులోంచి బరువైన పర్సును బయటికి లాగి 100 రూపాయల నోటు తీసి వాడికి అందిస్తూ, ఇంకీవేళ విజయనగరం వెళ్ళొద్దులే, మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం మేలుకురా, తుని వెళ్దాం అన్నాను. అలాగే అన్నట్టు తల పంకించి వెళ్ళిపోయాడు వాడు. ఈ వారం హాయిగా గడిచిపోతుంది, పర్వాలేదు, జేబులో ఇంకా 1100 ఉన్నాయి. అదండి వసంత వల్లరిలో మీరు విన్న సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన దొంగ కథ. ఈ కథ 1987 జూలై 2 ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథపై మీ స్పందన తప్పక తెలియచేస్తారు కదూ. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ.